నిజంపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో ప్రముఖ సంఘ సేవకులు తమ్మలి రమేష్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సిద్ధిరాములు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అనుష ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పోరాడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ మాజీ ఉప ప్రధాని దేశ స్వాతంత్ర్యం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ వినయ్, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, బాలరెడ్డి సురేష్, ఉప సర్పంచ్ బాబు, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందెకొండల్ రెడ్డి, మౌరం రాజు, బిజ్జా సంపత్, అబ్దుల్ అజీజ్, వై వెంకటేశం, పంజా మహేందర్, మారుతి రవీందర్ రెడ్డి, సుధాకర్, సిద్ధరామ్ రెడ్డి, లక్ష్మీ నరసింహులు, పంజా బాబు, భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికీ సముచిత గౌరవమైనటువంటి దాంతో ఈరోజు అధికారికంగా ప్రకటించడం మరి చాలా గర్వకారణం. ఇవాళ దేశానికి చేసేటువంటి సేవలను మరి ఏనాడుగా మరవలేము. మరి ఈ యొక్క భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ అధికారికంగా ప్రకటించడం మరి చాలా గర్వకారణమని తెలుస్తున్నాం. ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రావు రామ్ యొక్క గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజు వారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ సందర్భంగా వారి యొక్క ఉత్సవాలు చేయడం జరిగింది. వారు పెరిగినటువంటి జీవిత విధానాన్ని తెలుసుకొని వారి అడుగు జాడల్లో కనుక మనము నడిచినట్టయితే మరి మనం కూడా ఒక గొప్ప మంచి ఒక నాయకులుగా కానీ లేదా యువకులుగా కానీ లేదా ఏ విధంగానైనా మంచి ఈ సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరు.